జగిత్యాల జిల్లా కొడిమల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుడి తాళాలు పగలగొట్టి ఆలయ గర్భగుడిలోని మూల విరాటుపై ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విగ్రహాల పైన ఉన్న సుమారు 10 కిలోల వెండి ఆభరణాలు ముట్టుకోకపోవడం విశేషం. ఆలయ పరిసరాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము వరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉండగానే దొంగతనం జరగడంపై స్థానికుల ఆలయ భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయాన్నే గుడి శుభ్రపరచడానికి వచ్చిన వ్యక్తులు గమనించి ఆలయ పూజారులకు తెలపడంతో వారు ఆలయ ఆవరణలో ఉన్న పెట్రోలింగ్ వెహికల్ పోలీసులకు తెలిపారు. వెంటనే డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు చేయగా వేములవాడ వైపు వెళ్లినట్టు క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఆలయం వద్ద భద్రత లోపం వల్లే దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నల్గొండ గ్రామం కొడిమేల మండలం జగిత్యాల జిల్లా ఎందు రాత్రి గుర్తు తెలియని నల్గొండ దేవాలయంలో ప్రవేశించి స్వామివారి యొక్క పరిసరాలు కూడా పరిశీలించారు. దేవాలయంతో పాటు ఆఫీస్ కార్యాలయం యొక్క తాళాలు హుండీ తాళాలు కూడా పగలగొట్టారు. కానీ హుండీ నుండి కానీ కార్యాలయం నుండి ఎలాంటి సొత్తు పోలేదు. స్వామివారికి అలంకరింపబడినటువంటి బంగారు గొలుసులు మాత్రం మిగిలిపడినాయి. ఇటు విషయంలో పోలీసులు త్వరలోనే నిందితులు పట్టుకొని ఆభరణాలు స్వామివారికి అప్పగించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది.